ఇకపై ప్రీపెయిడ్ కరెంట్ బిల్లులు ఏపీఈపీడీసీఎల్ నిర్ణయంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రానికి శుభదాయకం. ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్ని కూడా ఈ దేన్నైనా సరే అరికట్టడానికి చర్య చూసి చర్యలు తీసుకున్నారు, కానీ విద్యుత్తుని అరికట్టే చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి భిన్నంగా విద్యుత్తుని చౌర్యాన్ని అలాగే విద్యుత్ బకాయిల్ని కూడా వేరే వాళ్ళకి అంటే నాయకుల తాలూకా దీని మీద తాలూకా ఇన్ఫ్లుయెన్సర్లు ఉపయోగించి విద్యుత్ బకాయిల్ని రద్దుపరిచే విధానాన్ని విద్యుత్ చౌర్యాన్ని కూడా పక్కన పెట్టే విధంగా ఒక రాష్ట్రంలోనే సరికొత్త విధానం ప్రీపెయిడ్ కరెంట్ మీటర్ల విధానం తీసుకురావడం కూడా రాష్ట్ర యావత్ ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకం. దీనివల్ల మనందరికీ కూడా ప్రధానంగా విద్యుత్ ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటామో అదేవిధంగా ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లో కూడా అదేవిధంగా రీఛార్జ్ చేసుకుంటాం. ఈరోజు ఒక 50 రూపాయలు వాడాము అని అంటే 450 రూపాయలు మీ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ అలాగే 9 రోజుల్లో 450 రూపాయలు వాడామంటే ఇంకో 50 రూపాయలు ఉంటుంది. ఉన్నవాళ్ళు కొద్ది ఎక్కువ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉన్నదానితోనే సరిపెట్టుకొని దాన్నే తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధానం మాత్రం సరికొత్త విధానం, చాలా 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 గొప్ప విధానం. ఇలాంటి సంస్కరణలు ఎన్నో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలై ఉంటారు. ఇలాగే రాబోయే రోజుల్లో ఇంతకు 2 నెలలుగా ఇలాంటి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరు భాస్కర్రావు. ప్రైవేట్ విధానానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం పడుతుందో, ప్రజల వైపు ఏదైతే కరెంటు బిల్లుల మీద సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే ఉందో సెల్ ఫోన్ పద్ధతిలో రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి కొత్త మార్గం తీసుకొస్తున్నాం, ప్రజలకు అనుకూలమైనది చెప్తున్నారు. అదనేది పక్కా దుర్మార్గం అనేది ప్రజలపై భారం వేయడానికి. అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందో విద్యుత్ డిపార్ట్మెంట్ ఉందో అందులో స్టాఫ్ను తగ్గించడానికి, రెండు ఉందో ఈ రీఛార్జ్ చేసుకోవాలని మార్గంలో పెట్టి రీఛార్జ్ అని పద్ధతి పెట్టి ప్రైవేట్ యాజమాన్యానికి ప్రజాధనాన్ని ముడిపెట్టడానికి రెండో మార్గం చేస్తుంది. అట్లాగే ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ కరెంటు బిల్లు వస్తే రీఛార్జ్ ఎంత ఉందో ఏముందని కరెంట్ రీడింగ్ చూడడానికి వచ్చిన సిబ్బందిని కూడా తీసేయడానికి కూడా ఈ యొక్క మార్గాన్ని దౌర్భాగ్యంగా చేస్తుంది. నిరుద్యోగం అరికెడతానని చెప్పి నిరుద్యోగాన్ని పెంచుతూ రొట్టిచ్చి ముఖ కాట్లాడి పెట్టినట్టు చదువుకున్న యువతని తప్పుదోవ పెట్టించడానికి ఈ మార్గాన్ని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అరికట్టకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు స్థానిక ఎన్నికల్లో చెప్పగలుస్తారు. దీన్ని వెనక పెట్టకపోతే ఇమీడియట్లో స్థానిక ప్రజలందరూ కలిపి రేపు స్థానిక ఎన్నికల్లోని గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారనేది ప్రజలుగా ప్రజల్లో భాగంగా నేను కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాలంలో పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ, అలాగే ఈరోజు విద్యుత్ సౌర్యం కూడా ఈరోజు ప్రీపెయిడ్ విధానం అనేది ప్రజలకి తెలియజేస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రీపెయిడ్ విధానాన్ని ఈరోజు మనం సెల్ ఫోన్కి ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో మనం ఎంత మాట్లాడితే ఎంత ఉంటుందో మనకి ఎలాగ తెలుస్తుందో, అలాగే ఈరోజు కరెంటు మీటర్ కూడా అంతే విధంగా పేద ప్రజలకి ప్రతి వాళ్ళకి తెలియలేని వాళ్ళకి కూడా తెలిసే విధంగా ఈరోజు ఇంత కాల్చాం కరెంటు, ఇంత మనకి మిగిలి ఉంది, ఇంత కాల్చాలి అని పేద ప్రజలు కూడా జాగ్రత్త పడే విధంగా ఈరోజు ఈ ప్రీపెయిడ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ పేద ప్రజలకి ఉపయోగపడే ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి ఇంక ఎల్లకాలం కూడా ఇంకొక 30-40 సంవత్సరాలు ఉండాలని, ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి ప్రీపెయిడ్ విధానాలు ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన చేయాలని, ప్రీపెయిడ్ విధానం ద్వారాగా ప్రజలు ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం, ఈరోజు మాట్లాడుతున్నాం, మాట్లాడితే ఇప్పుడు ఎంత అయింది, 3 రూపాయలు అయింది, లేదా 4 రూపాయలు అయింది, ఈరోజు మనకి ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది. అలాగే కరెంటు మీటర్ కూడా రేపు పొద్దున మీటర్లో చూస్తాం, ఈరోజు కరెంటు 5 రూపాయలు కాలింది, లేకపోతే 8 రూపాయలు కాలింది, అమ్మ మనం తగ్గించుకోవాలి, పేద ప్రజలు కదా మనం చేసుకుంటే తగ్గించుకుంటే ఇంకా రేపు పొద్దున్న ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు అనే విధానం అనేటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలుసుకొని ప్రీపెయిడ్ విధానం చాలా మంచిది, దానికి ఆయన పెట్టిన కార్యక్రమం అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసి ఇటు బతులు తిన్నారు.
मन के अच्छे दीन वाले मंचे चड़ी का डबूलते प्रजल दर मंथली अच्छे इन रोजल टाइम का मन कटे अवकाश उ का रीचारज वाल ये टाइम करेसो मन की तरी दिन वाल मास एरिया पिलो पेदलो मुसलो अंदर बाधपड़ता का नाकते करक्ट का दीन वाले मंथली रीचारज अंत चाल इबंध कदमी मन की एदना सर मन की रीचारज अने करक्ट का फस्ट सिस्टम अच्छे बहुत मैं अभिप्राय अभी दयचे इद आलोची निर्णय काबटी को चर्कूद प्रजल की इबंध पड़ेलाक मंच के अल्लाना अभी ना अभिप्राय रीचारज नष्टे इपू इध मंथल इन रोज टाइम का मन की प्रॉब्लम उदी रीचारज अने टाइम डबूलेंटे उड़पते इन करंट बिल कटा रूल मूड तक कट चाल मंद इबंध पड़ता है का सो इधे रीचारज अने कट कट मुफ रोज नेटी मुफ रोज वेटी मन की टाइम टक् मन दीसर आ रोज गर्भिणी उड़ चाल मुसलोट उड़ एंड कष्ट पनचेकोटर आ नईट करे पक्की करंट कदमी इधनी करक्ट का ना अभिप्रय अभी इधी आनल सिस्टम अंत इंत मुना इप्ड चाल कष्ट उ तरवा मुझे कटमने आर्डर्स वाबी विधा मैं कटी मुद्दे मैं वाड़ेमने दी इन रोज मिनीम नोल एंत वाड़ेमने दाने बटी बिल वी दाने बटी टाइम टू टाइम इवे रोज एदो विधा कटा बहुत का इपड़ेटे सिस्टम मुझे कटाले रीचारज रीचारज अने को मे डबूल उड़कु दिन वाले अंदर की इबंदे काबट्टी सिस्टम अच्छे बहाले इंत मुझे ये विधा कटेवर आधा रेग्युर् पर्फेक्ट अभी करेक्ट उ रीचारज वाले मुझे डबूल कटे मन अट्नारे कटमने अनेटपड़ी मैं वाड़ना दिन वाल एक्वच्छ तक अव्वच्छ काबी इदे करक्ट का डबूल मुझे अतन दर उबी इध करक्ट का इधे मुझे फस्ट जरगे आधा उठना करक्ट उ अभिप्राय राष्ट्र मुख्यमंत्री वर्यु జగన్ మోహన్ రెడ్డి గారు ప్రీపెయిడ్ మీటర్స్ అనేది తీసుకొస్తున్నారు ఆ తీసుకురావడం అనేది మనందరికీ చాలా ఉపయోగపడే విషయం ఎందుకంటే మనం కరెంట్ బిల్లులు చూసేటప్పుడు మనకు షాక్ తగిలేటట్టుగా ఉన్నాయి ఆ కరెంట్ బిల్లులు ఏంటంటే 1000 రూపాయలు వస్తుంది 2000 వస్తుంది అంటే అని మనం అనుకుంటున్నాం అది తప్పుడు రీడింగ్లని అదని కానీ ఆ విషయం మనం ఎంత వాడేమో ఏంటి అని మనకు తెలియజేయడం కోసం అనేదే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రీపెయిడ్ మీటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది దీని వల్ల మనము డైలీ ఎంత వాడుతున్నాము మనం వాడుతున్నది కరెక్టేనా మనం ఎంత బిల్లు ఉపయోగిస్తున్నాం అనేది మనకంటూ ఒక అవగాహన రప్పించడం కోసమే ఈ రోజు ఈ యొక్క ప్రీపెయిడ్ మీటర్ అనేది జగన్ మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మనం జాగర్తగా పొదుపు చేసుకొని కరెంట్ వాడడం కోసము మనకి తెలియజేయడం కోసమే జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఇది ప్రీపెయిడ్ బిల్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని దీని వల్ల మనకి ఎంత ఉపయోగం ఉన్నదనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని నేను వినిపించుకుంటున్నాను ఈరోజు ఒక మంచి శుభ సూచకంగా మనకి ప్రజలకు తెలియవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం కరెంట్ బిల్లు 2000 వచ్చింది 1000 రూపాయలు వచ్చింది అని మనం ఇప్పుడు కూడా బాధపడుతూ ఉన్నాం ఈ యొక్క ప్రీపెయిడ్ వల్ల కరెంట్ మీటర్ల ప్రీపెయిడ్ వల్ల సెల్ ఛార్జ్ ఏ విధంగా అయితే మనం యూస్ చేస్తున్నామో ఒక 84 రోజులకి 499 రూపాయలు రీఛార్జ్ అలాగైతే చేస్తున్నామో అలాగే ఈ విధంగా రీఛార్జ్ ఈ విధంగా మీటర్లు కూడా వచ్చి మనం ఎంతైతే విద్యుత్ కాలుస్తున్నామో అంతే బిల్లు కట్టాలి అది ముందుగా కట్టడం వల్ల ప్రభుత్వం మనకి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తా అన్ని కూడా అన్ని సొసైటీల్లో కూడా ఈ యొక్క అభివృద్ధి ముందుకు వెళ్తది కాబట్టి అన్ని సొసైటీలకు ఉపయోగపడేలాగా ఉంటది దానివల్ల ఎప్పుడూ కూడా మనకి కరెంట్ బిల్లు కట్టేటప్పుడు
ఎప్పుడు కూడా మనం 10 రోజులు టైం ఇస్తారు ముందు ఒక డేట్ ఇస్తున్నారు 8వ తారీఖు అనేది తర్వాత 12వ తారీఖు అనేది మనం ఎవర్ కట్టినా సరే ఆ 12వ తారీఖు ఏం కడతనో దాని వల్ల ఎంత కోల్పోతనో అనేది కూడా మనం గుర్తించట్లేదు ఆ 22వ తారీఖు కట్టిందే మనం అనుకుంటాం మళ్ళీ నెక్స్ట్ బిల్లో అది యాడ్ అయ్యి వస్తుంది అది ఆ విధంగా చేయకంట ఈ రోజు ప్రభుత్వం ఈ విధంగా చేయడం ప్రీపెయిడ్ అని చేయడం అంటే మన రీఛార్జ్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ప్రీపెయిడ్ గా ఆ విధంగా చేయడం అనేది మనకి ముందు మంచి ఆలోచన అంటే మనకు అవగాహన పెరుగుతది కాబట్టి ఈ రోజు ఈ కరెంట్ బిల్లు ఈ రోజు ఎంత వస్తుందని అనేసి మనం బాధపడకంట ఈ ప్రీపెయిడ్ ఛార్జ్ ఈ విధంగా ఫాలో అయితే మాత్రం మనకి అందరికీ శుభ చూసుకో మనం దీనికైతే మాత్రం ప్రభుత్వ తరపున గాని అలాగే ఒక సామాజిక వర్గంలో ఉన్న మన ప్రజలు గాని అందరూ కూడా దీన్ని స్వాగతించాలి నేనైతే మాత్రం దీన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నాను భారతదేశంలో సగానికి పైగా జనం తన కష్టం మీదే బతుకుతూ ఉన్నారు అలాంటి ఈ కష్టాన్ని ముందుగానే దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి చర్య తీసుకున్నందుకు నేను ఖండిస్తున్నాను చాలామంది హర్షిస్తున్నామని చెప్తున్నారు కానీ మనస్ఫూర్తిగా కాదు అది అయితే ఈ విధానం వల్ల ఈ అవుట్ సోర్సింగ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాపం ఎంప్లాయీస్ వాళ్ళును వాళ్ళందరూ రోడ్డును పడుతున్నారు ఈరోజు చాలామంది ఎందుకంటే వాళ్ళు ఇంటింటికి వచ్చి బిల్లు తీసుకొని అదొక ఉద్యోగం ఇప్పుడు వాళ్ళ ఈ నిరుద్యోగులందరినీ ఏం చేస్తారు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ఇలాంటి ఏ పథకం పెట్టినా ముందు అందులో ఉన్న వాళ్ళందరికీ ముందు ఒక భరోసా ఇచ్చి ఆ తర్వాత ఏదో పథకం పెట్టండి అంతేగాని వెచ్చలవిడిగా మీకు నచ్చింది రాత్రి ఏదో కలొచ్చింది తెల్లవారు చేసేద్దాం ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు ఇవన్నీ చేయకూడదండి అది కరెక్ట్ అయిన పని కాదు ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఎన్నో రాత్రి కాల వచ్చేసి ఉదయం చేసే పథకాలు ఎన్నో పెట్టేస్తుంది ఈ మధ్యాహ్నంతన ఇలాంటి వాటిలన్నింటినీ నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అనేది పోస్ట్ పెయిడ్ అంటే ఏంటంటే మన కష్టార్జితం రేపో ఎల్లుండో ఖర్చు పెట్టుకుంటాం కష్టపడిపోయిన తర్వాత ఈ ప్రీపెయిడ్ అనేది మన కష్టమంతా ముందే 30 రోజుల ముందే మన కష్టాన్ని తీసేసుకొని మన జేబులో డబ్బులు ముందుగా గవర్నమెంట్ వాడేసుకొని ఆ తర్వాత మనకి ఇస్తానంటుంది ప్రీపెయిడ్ వల్ల ఏంటి రీఛార్జ్ చేసుకుంటే మన ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేయకపోతే ఆగిపోతుందో అలాగే ఫోన్ ఆగిపోతే పర్వాలేదండి ఇంకో ఫోనో ఇంకోటో మెయింటైన్ చేసుకోవచ్చు కానీ కరెంట్ పోతే మన పరిస్థితి ఏంటి మన బ్రతుకు అంధకారం ఆల్రెడీ మళ్ళీ మన ఇల్లు కూడా మన జీవితం మన పిల్లలు అందరూ కూడా అంధకారంలో బతకడానికి ఈ పథకాలు ఎందుకు వచ్చిన పథకాలు అండి ఈ పథకాలు అస్తమానం చెప్తు రాత్రి కలగడం ఉదయాన్నే రెడీ అయిపోవడం ఇది కరెక్ట్ కాదండి అవి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఒక పబ్లిక్ వ్యక్తిగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని నిజంగా మీరు మీకు మనసు కానీ ఇది కానీ ఉంటే మీరు గుండెలమే చేసుకొని ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక ప్రభుత్వమే కాదండి ప్రతి పౌరుడు కూడా ఆలోచించుకొని ఈరోజు చూడండి కరెంట్ పోతే ఎంత దుస్థితిలో ఉన్నాం మనం అలాంటిది ఈరోజు ముందుగా బిల్లు కట్టేసి ఆ తర్వాత కరెంట్ ఇస్తాము లేదంటే కరెంట్ లాగేస్తాం ఎప్పటికప్పుడు 15 రోజులు 20 రోజులు మీకు టైం ఇవ్వము ఆ 15 రోజులు 20 రోజులు 50 రోజులకి మనం కరెంటు బిల్లు కడుతున్నాం ఈరోజు ఏం చేయాలి 50 రోజులు ముందరగా కట్టేయాలి 50 రోజులు కష్టం ముందే మనం కష్టపడిపోయి వాళ్ళకి ఇచ్చేసేయాలి అలాంటప్పుడు మీరు 2 నెలల ముందు ఫ్రీగా ఇవ్వండి ఆ తర్వాత ఇగో బాబు ప్రీపెయిడ్ చేస్తున్నాం ఈ 2 నెలల ముందు ప్రిపేర్ అవ్వండి మీరు అని చెప్పిన తర్వాత మేము ఏ పైన ఇది దేనికైనా మేము సిద్ధం అంతేగాని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇకపై ప్రీపెయిడ్ కరెంటు బిల్లులు ఏపీఈపీడీసీఎల్ నిర్ణయంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఇకపై ప్రీపెయిడ్ కరెంటు బిల్లులు ఏపీఈపీడీసీఎల్ నిర్ణయంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక విద్యుత్ బిల్లులు వసూళ్లకు సంబంధించి కొత్త విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇదేంటంటే సెల్ ఫోన్లో ఎలాగైతే మనం ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటామో పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటామో ఆ పద్ధతుల్లో ప్రీపెయిడ్ టారిఫ్ వసూలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మీరు వాడినటువంటి విద్యుత్ ఎంత వాడతారన్నది చెప్పడం సీజన్ బట్టి మారుతూ ఉంటుంది ఊర్లు వెళ్ళినప్పుడు తగ్గుద్ది ఆ నేపథ్యంలో మీరు వసూలు చేయాలి కానీ మీరు ఇతరత్ర విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి నష్టాలని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి ఈరోజు విద్యుత్ ఏదైతే ట్రాన్స్మిషన్ లాసెస్ అని చెప్పని చెప్తా ఉన్నారో ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవాలి
మీ నైపుణ్యం మరింత పెంచుకొని తద్వారా వస్తున్నటువంటి నష్టాలు తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నా అవన్నిటిని నివారించే బదులు ప్రజల మీద భారం వేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రీపెయిడ్ తీసుకొస్తే ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే ఇక విద్యుత్ సౌకర్యం అందేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు నెల బిల్లు వచ్చిన తర్వాత మీరు ఒక పది రోజులో పదిహేను రోజులో సమయం ఇస్తున్నారు బిల్లు చెల్లించడానికి సో పేదలు కొంత ఆ బిల్లు వచ్చిన తర్వాత డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకొని సమకూర్చుకొని ఆ బిల్లు చెల్లించడానికి అవకాశం ఉంది ఈరోజు అది కాకుండా ముందే మేము డబ్బులు వసూలు చేయడం అని అంటే ఇది ప్రజల మీద మరింతగా భారం వేయడం తప్ప వాళ్ళకి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం తప్ప మరొక దానికి ఇది ఉపయోగపడదు కాబట్టి మీరు ఈ ప్రీపెయిడ్ విధానానికి స్వస్తి పలకాలని ఆ వైపు ఆలోచనలే చేయకూడదని ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లోనే బిల్లు వసూలుకి సంబంధించి మీరు కొనసాగించాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తాను ఈ కరెంటు బిల్లు పెట్టే విధానం మాలాంటి ఆటో డ్రైవర్లకి చాలా కష్టకాలంగా ఉంది ఇది వరకు బండేస్తే రోజుకు ఒక 500 400 సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఈ కరోనా వల్ల 200 కూడా సంపాదించలేని పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు అడ్వాన్స్గా 50 రోజులు ముందే బిల్లు కట్టమంటే మాలాంటి ఎలా కట్టగలవండి కట్టడానికి నా నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ రకంగా పెట్టడం ప్రభుత్వానికి కూడా భావ్యం కాదు ధర్మం కాదు కాబట్టి మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా ఉద్దేశించి ఈ ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొంతమంది చెప్పుకోగలరు కొంతమంది చెప్పుకోలేరు కాబట్టి మాలాంటి వాళ్ళని కొద్దిగా మనసులో ఉద్దేశించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మాలాంటి వాళ్ళని కూడా ఉద్దేశించి ఇలాంటి నిర్ణయాన్ని కొద్దిగా వెనక్కి తీసుకొని కొద్దిగా ఆలోచించి ముందుకు అడిగేస్తే మంచిదని మా నిర్ణయం అందుకని అందుచేత ఈ 50 రోజులు ముందుగా కట్టమని పెట్టడం మేమైతే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం గబుక్కుమని ఏ పిల్లలతోనూ వ్యక్తులతోనూ కాబట్టి అర్ధరాత్రి అప్పుడు కూడా ఈ కరెంటు మీరు కట్టలేదని చెప్పి సెల్లో మెసేజ్ పెట్టి తీసేస్తున్నాం అంటే మేము ఎందులో పడిపోవాలి ఏమైపోవాలి పిల్లలతో మలమలు మేము ఆడిపోతాం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం దయచేసి ఎలాంటి నిర్ణయం మాత్రం మీకు ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కానీ ఈ సలహాని విన్నవించుకొని ఈ సలహాని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరీ మేము కోరుతూ మేము ప్రతి పేద ప్రధానికి మీరు ఇదొక మంచి పని చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను పాత పద్ధతిలో ఎలాగైతే ఉందో అదే పద్ధతిలో కొనసాగితే మీరు మాకు చాలా న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం సార్ పాత పద్ధతిలో ఏంటంటే అప్పుడు నెల రోజుల ముందు మాకు బిల్లు ఇచ్చేవారు నెల రోజులు 10వ తారీఖు ఇప్పుడు 26వ తారీఖు మాకు బిల్లు తీసారు ఇంకా వచ్చే నెల 10వ తారీఖు వరకు మాకు 20 రోజులు నెల రోజులు మాకు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా లేదు అడ్వాన్స్గా కట్టమంటే మాలాటలో ఏం కట్టగలం నాకు నెలకు 300 వచ్చింది ఈరోజు 900 నుండి 1000 రూపాయల వరకు వస్తుంది నాలాంటి సగటు ఆటో డ్రైవర్ కట్టాలంటే చాలా కష్టం కట్టలేని పరిస్థితులు ఉన్నాం ఇంక మేమేం చేయగలం చేయలేని పరిస్థితులు ఉన్నాం దయచేసి మా మాలాంటి అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాం ఇవాళ కాలంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి గత 2019 నాటికి ఉండే విద్యుత్ ఛార్జీలు వేరు ఈరోజు 2020 నాటికి వచ్చేసరికి విద్యుత్ ఛార్జీలు వేరు రెగ్యులేటరీ కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నది ఒకప్పుడు ఒక యూనిట్ నుండి 50 యూనిట్లు 100 యూనిట్లు ఒక టారిఫ్లు ఉండేది 100 యూనిట్లు 200 యూనిట్లు టారిఫ్లు ఉండేది ఇప్పుడు వచ్చేసరికి ఒక యూనిట్ నుండి 50 యూనిట్లు ఒక టారిఫ్ గాను 50 యూనిట్ల నుండి 100 యూనిట్లు ఒక టారిఫ్ గాను 100 నుండి 200 యూనిట్లు ఒక టారిఫ్ గాను పెట్టారు దీనివల్ల గరిష్టంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతంగా పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది 201 యూనిట్ పెరిగింది అనుకోండి 200 యూనిట్ అయితే మొదట గరిష్టంగా మొత్తంగా కమర్షియల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు చాలా ఇళ్లల్లో 2 ఫ్యాన్లు ఒక ట్యూబ్ పెడితే గతంలో 200-300 వచ్చేది ఇప్పుడు 400-500 వచ్చిన సందర్భాలు ఉన్నాయి అందుగురించే టారిఫ్లో మార్పులు చేయాలి ఏ నెలకా నెల బిల్లు వసూలు చేస్తామని చెప్తున్నారు ఇది దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది ఈపీడీసీఎల్ చెప్తున్నారు ఇప్పుడు కొత్త ప్రయోగం ఏం చేయబోతున్నారంటే డిజిటల్ మీటర్స్ పెట్టి రీఛార్జ్ ముందుగా చేసుకోవాలండి ఇప్పుడు సెల్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో మీటర్లు కూడా రీఛార్జ్ చేసుకుని ముందుగానే దీనివల్ల గరిష్టంగా చాలా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా ఈపీడీసీఎల్కి ఎందుకు నష్టం వస్తుంది అనేది ముందు పునఃపరిశీలన చేయాలి దానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని ప్రైవేటు కంపెనీల యొక్క వాళ్ళతో అగ్రిమెంట్లు పర్చేసింగ్ అగ్రిమెంట్లు చేసుకుంది అగ్రిమెంట్లు చేసుకొని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గత గవర్నమెంటు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఇది తీసుకురాగలిగితే ఎవరైతే ఇప్పుడు వరకు అంటే రీడర్స్ ఉన్నారో మీటర్ మీటింగ్ రీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం లేని పరిస్థితి వచ్చేస్తుంది ఉపాధి అవకాశాలు ఒకవైపు కరోనా కాలంలో దేశం మొత్తం మీద 14 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు ఇప్పుడు కొత్తగా నిరుద్యోగ సైన్యంలో మీటర్ రీడర్స్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది
అదే కాకుండా ఇప్పుడు కొత్తగా అంటే కేబుల్ నెట్వర్క్ అట్లాగే డిజిటల్ ఎలక్ట్రిసిటీ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన దానిలో కూడా 50 కుటుంబాలకు ఒక కనెక్షన్ బాక్స్ ఇవన్నీ పెడతా ఉన్నారు. దీనికి ఇప్పుడు ఎట్లాగైతే టీవీలకు సంబంధించిన కేబుల్ నెట్వర్క్లు ఎలాగైతే ఇస్తున్నారో రీఛార్జ్ చేసుకుంటున్నారు. రేపొద్దున ఎవరు కరెంట్ కావాలంటే అక్కడ ఇచ్చేదానికి అవకాశం ఉండే పరిస్థితి. అంటే ఈపీడిఎస్ డిసిఎల్ నుండి ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతేనో వాళ్ళకి అబ్జెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి ప్రధానమైన సూత్రం ఇప్పుడు నూతన విద్యుత్ అంటే విద్యుత్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం ఏమని తీసుకొచ్చిందంటే ఇప్పటి వరకు రాష్ట్రాలకి హక్కులు ఉండేవి. ఈ రాష్ట్రాల హక్కుల్లో రైతులకి కొంత సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 100 యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరికీ తక్కువ ఇచ్చేవాళ్ళు. అలాగే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమని చెప్తున్నంటే ఒకే దేశం ఒకే విద్యుత్ చట్టం అనేది తీసుకొస్తున్న ఇప్పటికే పక్కనే ఉన్న రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అది మేము అమలు చేయమని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అది అమలు చేస్తారు లేదనేది ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే అనేక అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాతకాలపు దీనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాతకాలపు దీనికి అంతా రీఛార్జ్ అనేది తీసుకొస్తే ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం నడుపుతుంది. ప్రభుత్వం ముందే డబ్బులు కడుతుందా ఈపీడిసిఎల్కి? లేదు, పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలకు సంబంధించిన దాంట్లో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకోసారి 3 నెలలకోసారి బిల్లులు కడతారు. ఎందుకంటే ప్రభుత్వం నుండి నిధులు వస్తే ఎలక్ట్రిసిటీ కడతారు. ఇప్పుడు వాళ్ళే ముందే కట్టుకోవాలంటే ఎట్లా కట్టేదానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ నడిపేవి. ముందే రీఛార్జ్ చేసుకోమంటే ఎట్లా రీఛార్జ్ చేసేదానికి అవకాశం ఉంటుంది? ప్రభుత్వమే ముందు డబ్బులు వాళ్ళకి ఇస్తే ఇచ్చేదానికి. ఇప్పటికే మనకు తెలుసు అవన్నీ డబ్బులు ఇస్తున్నది లేదు, బిల్లు ఎప్పటికప్పుడు బిల్లులు పెట్టుకుంటూ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి గరిష్టంగా ఇలాంటి రీఛార్జ్ చేసుకుంటే ఇక్కడ మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా నడిచేదానికి అవకాశం లేదు, ఇక్కడున్న పోలీస్ కమిషనర్ ఆఫీస్ నడిచేదానికి అవకాశం లేదు, రకరకాలైన ప్రభుత్వ సంస్థలన్నీ డిఆర్ఎం ఆఫీసు నడిచేదానికి అవకాశం లేదు, మొత్తం అన్నీ మూతపెట్టే కానీ దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఒకవేళ నష్టాలు వస్తే దాన్ని సమీక్షించి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దగ్గర ఆలోచించాలి. వాస్తవంగా ఒకవైపున పవన్ విద్యుత్కి ప్రయారిటీ పెరుగుతూ ఉంది, ఇంకో వైపున కోల్ విద్యుత్తు పెరుగుతూ ఉంది, ఇంకా కొత్త కొత్త పద్ధతిలో విద్యుత్ శక్తి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రీఛార్జ్ చేయాలనేది మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రయోగం చేసి ప్రజల మీద భారాలు వేసేదానికి సిద్ధపడుతుంది. దీనివల్ల ప్రజలకు ఉపశమనం కలిగించేదానికన్నా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ఎవడుంటే వాడికి, అంటే పాత కాలంలో ఎలాగైతే లాంతార్లలోని అలాగే కిరోసిన్ దీపంలో చదువుకునే పరిస్థితి వచ్చిందో స్లమ్లు ఇవ్వాలంటివన్నీ రేపొద్దున కరెంట్ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఒక బెడ్రూమ్లో ఉండేవాళ్ళు అద్దెలు కట్టుకోలేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. నెల తర్వాత కట్టుకోవడం అంటే ఎంత వచ్చింది ఏంటనేది కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా జరగాలనుకుంటే ప్రయోగాలు చేసేదానికి లేదు. మిగతా ఎవరైతే ఎలక్ట్రిసిటీ నిపుణులు ఉన్నారో వాళ్ళతోని రకరకాలైన వాళ్ళతోని మన చర్చ జరిపితే అది ప్రయోగం ఉండదు. తప్ప ప్రయోగాలు చేయటం ఆంధ్ర రాష్ట్రానికి ఇది శ్రేయస్కరం కాదనేది మేము సిపిఎం పార్టీకి భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకి, రైతులకి, దళితులకి నష్టదాయకమైనవి. ఈరోజు మనకి పేదలకి సబ్సిడీ రేట్లలో 50 యూనిట్లు 100 యూనిట్లు కాల్చిన వాళ్ళకి ఉచితంగా మేము కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు గతంలో ప్రకటించాయి, కొంతవరకు అమలు చేశాయి. ఈరోజు ఆ ప్రజలందరికీ నష్టం కలిగించే విధానం ఇది. ఇప్పుడు ఏదైతే తీసుకొస్తున్నారో అది. అదేవిధంగా రైతాంగానికి ఈరోజు వ్యవసాయానికి ఫ్రీ విద్యుత్తు, అలాగే బెల్లం ఆడేటువంటి క్రషర్స్కి ఫ్రీ విద్యుత్తు, రైతు సంఘాల పోరాటాల ఫలితంగా అవన్నీ సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే విద్యుత్ రెగ్యులేటరీ బోర్డు ఉందో ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి విద్యుత్ రంగంలో వచ్చే మార్పులు లేదా నష్టాలు లాభాలు ప్రజల యొక్క అవసరాలని ప్రజాప్రతినిధులు కానీ లేదా సంఘాల ప్రతినిధులు కానీ వెళ్ళి ఆ రెగ్యులేటరీ కమిషన్కి విన్నవించుకుంటే కొన్ని రాయితీలు సాధించడం కానీ కొన్ని మార్పులు చేయడం కానీ జరిగేది. ఇప్పుడు దానికి భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈరోజు ఎవరైతే బిల్లులు తీస్తున్నారో ఈ విద్యుత్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు వాళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఉత్పత్తి కరెంటు ఎంత కాలుస్తున్నామో దానికి తగ్గట్టుగా ఒక నెల తర్వాత బిల్లు వస్తే ఆ బిల్లుని వినియోగదారులు చెల్లించేటువంటి పద్ధతి ఇప్పటి వరకు ఉంది. ఇది గవర్నమెంట్ బాధ్యతగా చేస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ బిల్లుల్ని కట్టించుకోవడం కానీ రీడింగ్లు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తారు అది?
ఎవరికి ఇచ్చేస్తారు? ఎవరో ప్రైవేట్ యజమానులకి దారాదత్తం చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవి చేస్తున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనం మాత్రం కాదు. అలాగే ఎంత కాలుస్తున్నామో ఎంత కాల్చట్లేదు అనేది ప్రతి నెల వచ్చేటువంటి బిల్లుని ముందుగానే డబ్బులు చెల్లించండి, మీ డబ్బులు అయిపోయిన తర్వాత కరెంట్ ఆపేస్తామంటే చీకట్లో ఉండాలా? ఈరోజు అనేక గ్రామాల్లో పంచాయతీల్లో విద్యుత్ వీధి లైట్లు ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీలో వీధి లైట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చెల్లించాలి. ప్రభుత్వం ముందుగానే ఈ చెల్లిస్తుందా? ఆ విధంగా చెల్లించి లైట్లు వెలిగిస్తుందా? అవేవి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంస్కరణలు తీసుకొస్తుందో దానికి అనుగుణంగా ఇది మార్చాలని చేసే పరిస్థితి ఉంటే ఇది ప్రజలకు నష్టం. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి సబ్సిడీలు బాధ్యత ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే తీసుకుందో దాని నుండి బయటపడడానికి, ఎగ్గొట్టడానికి, ప్రజలకు నష్టం చేసేదానికి ఈ సంస్కరణ తీసుకొస్తుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వండి, నష్టాలు అని చెప్తున్నారు. అందరూ బిల్లులు కడుతున్నారు, బిల్లు కట్టలేని వాళ్ళకి కరెంటు కట్ చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే పన్నులు వేస్తున్నారు, నష్టం ఎందుకు వస్తుంది? నష్టం వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగానే బిల్లులు డబ్బులు ప్రజలు వినియోగదారులు కడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్నే 90,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాళ్ళకి. మరి ఇన్ని కోట్ల రూపాయలు రాయితీ ఇస్తే కట్టేవాడికి ఏ రాయితీ లేదు. కట్టేవాడు పూర్తిగా కట్టాలి. ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. జీతాలు కార్మికులకు ఇవ్వాల్సింది ఉంది, కానీ జీతాలు ఇవ్వకుండా పర్మనెంట్ ఉద్యోగాలు వేయకుండా విద్యుత్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది సాధ్యం కాదు. కానీ ఆ విధంగా ప్రభుత్వం చేయట్లేదు. ప్రజల ప్రయోజనం కాకుండా కొంతమంది వ్యక్తుల ప్రయోజనానికి ప్రయోజనకరంగా చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపై ప్రీపెయిడ్ కరెంటు బిల్లులు ఏపీఈపీడీసీఎల్ నిర్ణయంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.